గోధుమ రంగులో ఉంటుంది. మెడ చుట్టూ గుబురైన జుల్లుతో చూడడానికి చాలా గంభీరంగా కనిపిస్తుంది. భయం లేదు, బెదిరలేదు, సహనం అసలే లేదు. తన బలమైన శరీరంతో గంభీరమైన రూపంతో ఎటువంటి సవాలుకైనా వెనకడుగు వేయదు. ఏ పోరాటంలో అయినా విజయమో లేక వీరమరణమో పొందేంత వరకు విరామం ఇవ్వదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది తెలుగు ఎక్స్ప్లోరర్. ఈరోజు మనం ఈ వీడియోలో తన పరాక్రమంతో అడవికి మహారాజుగా పిలువబడుతున్న సింహం యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ బిగిన్. 110 రోజులు తల్లి సింహం యొక్క గర్భంలో ఉన్న తర్వాత ఈ సింహాలు జన్మిస్తాయి. ఒక ఆడ సింహం ఒక కాన్పులో 1 నుంచి 6 సింహం పిల్లలకు జన్మనిస్తుంది. ఇంత తక్కువ సంఖ్యలో సింహం పిల్లలు జన్మిస్తాయి కాబట్టి ఇతర క్రూర మృగాల నుంచి వచ్చే ఆపదల నుంచి వీటిని కాపాడడానికి సింహాలు ఎక్కువగా గుంపుగా జీవిస్తాయి. మరియు ఇతర క్రూర మృగాలు వాటి ప్రాంతాలను ఆక్రమించకుండా ఇవి అడ్డుకుంటాయి. ఆడ సింహాలు కొత్తగా తమ కుటుంబంలోకి వచ్చిన ఈ పులి సింహాలను తమ సంరక్షణలో పెంచుతాయి. కానీ ప్రతి మగ సింహం వీటిని ప్రేమగా చూడదు. ఒక్కో సమయంలో ఆధిపత్యం కోసం వీటిని చంపేస్తాయి కూడా. ఒకవైపు మగ సింహాల ముప్పు, అవకాశం కోసం ఎదురుచూసే హైనాల గుంపు మరియు ప్రకృతి సవాళ్లతో ఈ సింహం పిల్లల్లో వీటికి సంవత్సరం వయసు వచ్చేసరికి వీటిలో 50% మాత్రమే బ్రతుకు ఉంటాయి, మిగిలినవి చనిపోతాయి. ఈ పుల్లి సింహాలు చూడడానికి చిన్న పిల్లి పిల్లలా కనిపిస్తాయి, కానీ భవిష్యత్తులో ఇవి గొప్ప క్రూర మృగాలు అవుతాయి. ఈ బుల్లి సింహాలకు 2 నుండి 3 నెలల వయసు వచ్చిన తర్వాత వాటికి అప్పుడే వచ్చిన పాలపళ్ళతో మాంసాన్ని తినడం ప్రారంభిస్తాయి. అప్పటి వరకు వీటికి తల్లిపాలే పోషణ. ఈ బుల్లి సింహాలు ఇలా మాంసాన్ని తినడం ప్రారంభించిన తర్వాత వీటికి కావలసిన ఆహారాన్ని మరియు గుంపుకు కావలసిన ఆహారాన్ని ఆడసింహాలు సమకూర్చుతాయి. మగ సింహాలు తక్కువగా వేటాడతాయి. సింహాలలో ఆడసింహాలు వేగంగా పరిగెడతాయి. మగ సింహాలు గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో పరిగెడితే ఆడసింహాలు గంటకు 70 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో పరిగెడతాయి. కానీ ఇవి కొద్ది దూరాలు మాత్రమే ఇంత వేగంతో పరిగెత్తగలవు. ఈ చిన్న సింహం పిల్లలు వాటి తల్లి సంరక్షణలో వీటికి 16 నెలలు వచ్చే వరకు ఉంటాయి. ఒక సింహపు గుంపులో సాధారణంగా 3 నుండి 4 మగ సింహాలు మరియు 10 నుంచి 40 ఆడసింహాలు ఉంటాయి. మగ సింహాల సంఖ్య ఎందుకు తక్కువగా ఉంటుందంటే ఇతర మగ సింహాలు వాటికి ఆధిపత్యంలో అడ్డంకిగా మారతాయని చిన్న మగ సింహం పిల్లలను చంపేస్తాయి. మరియు చాలా మగ సింహాలు ఆధిపత్య పోరులో మరణిస్తాయి. ఈ చిన్న సింహం పిల్లలు వాటి తల్లి సంరక్షణలో 16 నెలల వయసు వచ్చే వరకు ఉంటాయి. అప్పటి వరకు ఇవి వాటి తల్లిని మరియు ఇతర సింహాలను చూసి ఎలా వేటాడాలో నేర్చుకుంటాయి. సింహాలు పుట్టుకతో గర్జించలేవు. వీటికి సంవత్సరం వయసు వచ్చేసరికల్లా ఇవి గర్జించడం నేర్చుకుంటాయి. అప్పుడు వీటి గర్జన 8 కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. మరియు వీటి గర్జన ఎలా ఉంటుందంటే ఒక ఉరుము శబ్దం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వీటికి 16 నెలల వయసు వచ్చిన తర్వాత నుంచి ఇవి పూర్తి స్థాయిలో వేటాడడం ప్రారంభిస్తాయి. ఒక పూర్తిగా ఎదిగిన సింహం 3 అడుగుల ఎత్తు మరియు 10 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. మరియు 250 కేజీల బరువు వరకు పెరుగుతుంది. ఈ వీడియోని చూడండి. తనపై కాల్పులు జరుగుతున్నప్పటికీ వెనకడు వేయకుండా ఆ కాల్పులు చేస్తున్న వారిపైకి ఎలా దూసుకెళ్ళిందో ఈ సింహం. దీన్ని బట్టి అర్థమవుతుంది సింహం ఎంత గొప్ప ధైర్యశాలు. మగ సింహాలకు 2 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అవి గుంపులో ఆధిపత్యాన్ని కోరుకుంటాయి. ఈ మగ సింహాలు తమ గుంపుకి నాయకుడు కావాలనుకుంటే ఇతర మగ సింహాలతో పోరాడాల్సి ఉంటుంది. మరియు ముందుగానే ఉన్న నాయకుడితో కూడా ఒక్కో సమయంలో పోరాడాల్సి ఉంటుంది. కానీ బలమైందే చివరికి గెలుస్తుంది. అందువల్ల ఆధిపత్య పోరులో ఓడిపోయినవి చాలా వరకు గాయపడతాయి, ఒక్కో సమయంలో చనిపోతాయి కూడా. గెలిచినవి తమ గుంపుకు నాయకత్వం వహిస్తాయి. కొన్ని ఓడిపోయిన సింహాలు గుంపుని కూడా వదిలి వెళ్ళిపోతాయి. ఈ సమయంలో పాత నాయకుడు ఓడిపోయి కొత్త అధికారం వచ్చినట్లయితే ఆ కొత్త నాయకుడు చిన్న సింహం పిల్లలను చంపేస్తాడు. పాత నాయకుడిని ఒక్కో సమయంలో గుంపు నుంచి వెలివేస్తాయి. ఇలా ఎన్నో ప్రకృతి సవాళ్ళను ఎదుర్కొంటూ ఒక సింహం అడవిలో 10 నుంచి 12 సంవత్సరాలు జీవిస్తుంది. మరియు జూలో అయితే 15 సంవత్సరాల వరకు జీవిస్తుంది. ఈ విధంగా ఒక సింహం యొక్క జీవితం ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే మన తర్వాత వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ అయిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్తో మీకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.